వచ్చి 3 సంవత్సరాలు కాస్తూ ఉంది. ఈ 3 ఏళ్లలో అనంతపురం నియోజకవర్గం ముఖ్యమ కేంద్రంలో అపరిష్కృత స్థలంతో అభ్యర్థిస్తున్నా, శాసనసభ్యుని కూడా ముఖ్యత అభ్యర్థిస్తున్నా. కులం వద్దు, మతం వద్దు, పార్టీ వద్దు, అర్హులు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా ఇవ్వండి. గతంలో ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏమైనా ఉంటే, ఒక ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది దాంట్లో ఏమైనా రాగద్వేషాలు పోయింటే మీరు తీయండి, కానీ బీపీఎల్ సిస్టమ్ అనేది కూడా మార్చేసి, అంటే బిలో పావర్టీ లైన్ కూడా మీకు ఇష్టం వచ్చిన రీతిలో వాటిని తొలగిస్తూ ఉన్నారు. అందుకనే అర్ధాంతరంగా ఆపేశారు. ఈ అనంతపురంలో ఇల్లు కావాల్సిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బ్యాంకులో లోన్లు కూడా తీసుకున్నట్లు సిబిల్లో కూడా వస్తూ ఉంది. ఈఎంఐలో కట్టమంటున్నారు, మేము ఇల్లే మాకు అప్పచెప్పలేదనే 2019లో అధికారం పోయిన తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ నిష్పక్షపాతంగా మాకందరూ కూడా ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఆయన, మరి అక్కడ కులాలు మతాలు ప్రాంతాలు పార్టీలు ఎందుకు అది అర్హులు ఉన్నారా కాదా అని చూడాల్సిన బాధ్యత లేదా అని నేను ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా కేంద్రం నుంచి నిధులు సుభాష్ రోడ్డు, గుత్తు రోడ్డు తీసుకొని వచ్చాం. డాక్టర్లు లేరు, యంత్ర పరికరాలు లేవు, కోవిడ్ సెంటర్గా మార్చారు. ప్రభుత్వ ఆసుపత్రి అస్తవ్యస్తంగా ఉంది. నేను అందుకనే ప్రజాప్రతినిధులను కూడా నేను 3 సంవత్సరాల తర్వాత ఎందుకు చేస్తున్నానంటే, సంవత్సరం తర్వాత ఉత్తరాలు రాశా, పత్రికా సమావేశాలు చాలాసార్లు చెప్పా, దీక్షలు చేశా, ప్రయోజనం లేదు. అందుకనే ప్రజల దగ్గరికి పోదామని, ప్రజలపై నా బాధను చెప్పుకుందాం, ప్రజల్లో చైతన్యం తెద్దామని అందులో భాగంగానే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అందుకని ప్రజల నుంచి విశేషంగా స్పందన వస్తూ ఉంది, ఎక్కడికక్కడ అర్జీలు ఇస్తూ ఉన్నారు, మాకు ఈ సమస్యలు ఉన్నాయి, కార్డులు తొలగించారు, పెన్షన్లు తొలగించారు, సరైనది కాదు. అందుకనే నేను ముఖ్యులు తస్తాలతో ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా అనంతపురం శాసనసభ్యులు గారిని, అదేవిధంగా ఇతర ప్రజాప్రతినిధుల్ని, మంత్రి గారిని, జిల్లా మంత్రి గారిని, రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని కూడా అభ్యర్థిస్తున్నా, మీరు వివక్షత చూపించద్దండి, మీరు అర్హులకు ఇవ్వండి. అదేవిధంగా ఇల్లు అప్పచెప్పడమే కాకుండా అపరిశుభ్రంగా ఉన్నటువంటి ఒరవకుమ డ్రైన్ 18 కోట్లతో అమృత్ స్కీమ్ కింద తీసుకొని వస్తే ఆ డ్రైన్లో అశోక్ నగర్ బ్రిడ్జ్ కూడా కట్టాలని చెప్పి మేము శ్వేతపత్రం రిలీజ్ చేశాం, జీవోలు రిలీజ్ చేశాం. ఒక ఆయన అంటున్నాడు మీరు ఏం అర్థం చేశారనే, చదువు ఉంటే, చదువుకోవడానికి వీలైతే, కళ్ళు ఉన్న వాళ్ళకి ఆ కరపత్రాలు చదివితే ఇది ఒక శ్వేతపత్రం డాక్యుమెంట్ ఇవ్వడం, జీవోలు డేట్తో సహా ఇచ్చాం. మరి ఇంతకంటే ఏం కావాలా అంటే, మేము మంచి చెప్తే కూడా ప్రజల పక్షాన చెడుగా భావిస్తే, ఇప్పుడు ఎన్నికెళ్ళావు, మేము ఓట్లాడడం లేదు, నేను మండుటెండలో తిరగాలనుకున్నా, ప్రజల దగ్గర పోవాలనుకున్నా, కరపత్రాల ద్వారా ప్రజలను అభ్యర్థించాలనుకున్నా, ఇవి ఈ యొక్క సమస్యలు ఉన్నాయి, ఇవి చేశాం, ఇవి నిరుపయోగమైనని చెప్పదలుచుకున్నాను. అందుకనే శాంతియుతంగా మేమంతా కూడా ఈ యొక్క ప్రజా పాదయాత్ర చేస్తున్నాం. నేను ఒకటి, సుభాష్ రోడ్డు, గుత్తు రోడ్డు ఉంది. నితిన్ గడ్కరీ ఈరోజు కేంద్ర మంత్రి, ఆ రోజు కేంద్ర మంత్రి ట్రాన్స్పోర్ట్, ఒక్కరోజు మీరు కలిశారా? రాష్ట్ర పరిధి నుంచి కేంద్ర పరిధికి పంపించడానికి ఆ రోజు నిధులు లేవని 1.5 సంవత్సరం శ్రమపడ్డా. నా దగ్గర డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఉన్నాయి, గడ్కరీ గారు రాసిన ఉత్తరాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎక్కడ చేశారో. అందుకనే మీ ద్వారా ఈ యొక్క డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో నేను ఇచ్చాను. దీన్ని వీలైతే నా మీద కోర్టు బొమ్మనండి, నేను శిక్ష కూడా, ఇదంతా అబద్ధాలు, ప్రజలను మోసం చేశాడు, ఈ తప్పుడు మాటలు మాట్లాడని చెప్పి నా మీద చర్య తీసుకోమనండి.